ఎర్రగా బుర్రగా ఉంటాడు, ఎండల తిరగడు అని అనుకుర్రు. కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కలే తిరిగి కలేజా చూయించిండు. అక్కడి నుంచి రాజకీయాలలో రోజుకింత రాటుదేలుతున్నాడు. రాను రాను పవర్ఫుల్ లీడర్గా మారుతున్నాడు. నేను క్లాస్ లీడర్ను కాదు, మమ మాస్ లీడర్ను అని అనిపించుకుంటున్నాడు. అంతేకాదు, ఇక ఇప్పుడు కూలీ నంబర్ వన్ అవతారం ఎత్తిండు. మూటలు మోసిండు సారు. ఇక చూడు ఎట్లున్నదో రాహుల్ సార్ మాస్ లుక్. రాహుల్ గాంధీ సార్ చెప్పి కూలీ నంబర్ వన్ సినిమాల హీరో వెంకటేష్ ను చూపిస్తుర్రేంది అని అనుకునేరు. లే, అచ్చంగా రాహుల్ గాంధీ సారే గిడగానొచ్చేది. ఎర్ర బట్టలేసుకుని జబ్బకు బిల్ల కట్టుకుని ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూలీ అవతారం ఎత్తిండు సారు. అగ చూడు రి మాస్ లుక్ లో ఎట్లా మెరిచిపోతున్నాడో. మరి ఏందనుకుంటుర్రులా, రాహుల్ సార్ ఏ గెటప్ వేసినా ఆ గెటప్ కే అందం వస్తుంది. మళ్ళా ఏదో మంది చూస్తారని వట్టిగా షో చేసుడు కాదు, కూలీలలో కూలీ లెక్కనే కలిసిపోయిండు సారు. అంతేకాదు, రైల్వే స్టేషన్ లో మూటలు మోసి మాస్ లీడర్ ను అని అనిపించుకు గీ నడమ సంత దొరికినప్పుడల్లా పబ్లిక్ తోటి ములాఖాత్ అయితుండు కదా రాహుల్ సారు. అట్లా ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు పోయి కూలీలతోటి జోలి పెట్టిండు. కూలీల సాధక బాధకాలన్నీ అడిగి తెలుసుకున్నాడు. అట్లనే ఎర్రంగి దొడిగి జబ్బకు బ్యాడ్జీ కట్టి కూలీ అవతారంలో మూటలు మోసిండు. రాహుల్ సార్ ఇట్లా చేసేటాళ్లకు అసలు కూలీలంతా మస్తు సంబరపడ్డారు. సార్ కు పొట్టు పొట్టు జిందాబాద్లు కొట్టిర్రు. మొత్తానికి క్లాస్ లీడర్ ను కాదు, మమ మాస్ లీడర్ ను అని అనిపించుకుంటున్నాడు రాను రాను రాహుల్ సారు. ఏమైనా ఇప్పుడే గిట్లుంటే పోను పోను ఇంకా ఏసొంటి ఏషాలు వేస్తాడో సారు, చూసుకుంటా పోవాలే.